ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో స్పిరిట్ ట్యాంకర్ బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో స్పిరిట్ ట్యాంక్ లీక్ కాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న స్పిరిట్ లారీ ఒంగోలు సమీపంలోని పదహారవ నంబర్ జాతీయ రహదారి పక్కన పొలాల్లో అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది అయితే లారీ బోల్తా పడిన సమయంలో ట్యాంకర్ నుంచి స్పిరిట్ లీక్ కాకపోవడంతో ప్రమాదం తప్పింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా ను సంఘటనా స్థలంలోనే ఉంచారు